వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఇక మార్కెట్లలో కాస్త పాజిటివ్నెస్ కనిపిస్తోంది. ఉగాది కొత్త సంవత్సరం కాస్త వెలుగు రేఖల్ని చూపించిందని చెప్పొచ్చు. 2 రోజుల నుంచి మార్కెట్లు పాజిటివ్గా కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ నిన్న సెన్సెక్స్ 5% లాభపడింది అండ్ నిఫ్టీ కూడా అరౌండ్ 3.9% లాభాలతో క్లోజ్ అయ్యి 41,500 చిల్లర నుంచి పడిన సెన్సెక్స్ ఆల్మోస్ట్ 26,000 కూడా టచ్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యి ప్రస్తుతం 30,000 దిశగా పరుగులు పెడుతోంది. ఇవాళ 30,000 టచ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం 1% పాజిటివ్లో కనబడుతుంది. కాబట్టి ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్, మిగతా సెక్టోరియల్ ఇండెక్స్ అన్నీ కూడా లాభాల్లో కనబడుతున్నాయి. కాస్త ఇన్వెస్టర్ మొహాల్లో ఇప్పుడిప్పుడే కాస్త ఆ భయం పోయి నవ్వు కనబడుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్గా కనబడుతున్నాయి. అదొక గుడ్ సైన్ అనుకోవచ్చు. అమెరికన్ మార్కెట్స్ కావచ్చు, చైనీస్ మార్కెట్స్ కావచ్చు, జపనీస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా కనబడుతున్నాయి. సో ఇక్కడి నుంచి మరి మార్కెట్లు ఎటు పయనిస్తాయి, ఎటువైపుగా వెళ్తుంది, వర్స్ట్ అయిపోయిందా లేకపోతే మళ్ళీ ఇంకా బాటమౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, వీటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు అనలిస్టులు కుటుంబరావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ రాజేంద్ర గారు జాయిన్ అవుతున్నారు. మొదట కుటుంబరావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. కుటుంబరావు గారు, నిన్న ఫైనాన్స్ మినిస్టర్ ఒక 1.7 lakh crores రిలీఫ్ ఫండ్ ప్రకటించారు. అఫ్ కోర్స్ ఇది రిలీఫ్ ఫండ్, స్టిమ్యులస్ ప్యాకేజ్ కాదు, బట్ స్టిల్ మార్కెట్లు కాస్త పాజిటివ్ గానే ఉన్నాయి. ఇవాళ ఆర్బీఐ ప్రెస్ మీట్ ఉంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు మనం? అంటే ఇప్పుడు 2 parts అండి ఇందులో. ఎందుకంటే ఒక 2 days బ్యాక్ అనమాట కంప్లైన్స్ ఇష్యూస్ అన్నిటి పైన కూడా, రెగ్యులేషన్స్ పైన కూడా ఎక్స్టెన్షన్ డేట్ ఇవ్వటం చూసాం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. అదేవిధంగా నిన్నేమో 1.7 lakh crore ప్యాకేజ్ ఏదైతే అనౌన్స్ చేశారో అందులో రియల్లీ ప్రభుత్వం దగ్గర నుంచి అవుట్ అయ్యేది 60,000 crore, మిగతా అంతా కూడా ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ లో ఫండ్ లోడింగ్ కానీ ఇట్లా చేయటం అనమాట. కాబట్టి ఒకటి ఏంటంటే పాజిటివ్ అందులో, ఎక్కడైతే లో ఇన్కమ్ సెక్టర్ ఉన్నారో ప్రజలు అనమాట, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లోను ఇన్ఫార్మల్ సెక్టర్ లో వాళ్ళకి రాయితీలు ప్రకటించి వాళ్ళకి కాస్త మూరత చెందేటట్టు స్కీమ్ ఉంది. ఖచ్చితంగా ఇట్స్ వెరీ గుడ్ పాజిటివ్ థింగ్ అనమాట. ఎందుకంటే అంత సోషలిస్టిక్ థింకింగ్ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ టైం. అయితే రెండో పక్కన ఎంఎస్ఎంఈ కానీ ఇవన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఆర్బీఐ గవర్నర్ గారు ఆ సెక్టర్ అన్నింటినీ లైక్ ఎన్పిఎస్ రికగ్నిషన్ ఒక 90 డేస్ కి పోస్ట్ పోన్ చేయటం కానీ, ఆర్ 120 డేస్ కి పోస్ట్ పోన్ చేయటం కానీ, ఇట్లా కొత్త ఫెసిలిటీస్ ఆర్ కొత్త లోన్స్ ఇవ్వటానికి లిబరల్ నార్మ్స్ పెట్టడం కానీ ఇట్లా చేస్తే కనుక మార్కెట్స్ ఇంకా చేరుకుంటాయి. ప్లస్ అనమాట ఆటోమేటికల్లీ ఎకానమీ కూడా అనమాట, ఇప్పుడు ఏదైతే కనుక ఒక ఐసీయూలోకి వెళ్ళిపోయిందో అట్లీస్ట్ ఆ లైఫ్ సపోర్ట్ మీద బతకగలుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు యూఎస్ లో మనం చూసాం ఈ ప్రైస్ అన్ని రికగ్నైజ్ చేసే ఫస్ట్ $2 trillion రిలీఫ్ ప్యాకేజ్ అనే కాకుండా స్మాల్ బిజినెసెస్ కి అన్నిటికీ కూడా దాదాపు 4 trillion వరకు కూడా అప్పులు ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి వెనక అట్లా యూఎస్ ప్రభుత్వం. కాబట్టి అనమాట అంత ప్రోయాక్టివ్ గా ప్రపంచంలో మేజర్ కంట్రీస్ యూఎస్ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు మన దగ్గర కూడా ఇవాళ డోర్స్ ఓపెన్ చేసి వీరు వాళ్ళు అనమాట తాళాలు వేసుకోకుండా తెరిచి ఆర్థిక మంత్రి గారు కానీ ఇటు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు కానీ డెఫినెట్లీ ఒక లిబరల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇస్తే కనుక ఇటు మార్కెట్స్ సస్టైనింగ్ కంటే ఎక్కువ అనమాట డెఫినెట్లీ పబ్లిక్ కి బాగా ఊరట ఉంటుంది. అండ్ జాబ్ క్రియేట్ చేసే ఎంఎస్ఎంఈ సెక్టర్ కి ఊరటగా ఉంటుంది. అండ్ లార్జ్ కంపెనీస్ కూడా అన్ని లాక్డౌన్ లో ఉన్నాయి. లాక్డౌన్ ఉన్న కంపెనీస్ కి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎట్లానే ఉంటుంది, శాలరీ బిల్లు కానీ ఇటు రెంటల్స్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి అటన్నిట్లో ఫోర్స్ మెజర్ కింద కాస్త ఎక్స్టెన్షన్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా అనమాట చేస్తే డెఫినెట్లీ నేను అనుకుంటా మార్కెట్స్ స్టేబుల్ గా అవుతాయి. అనదర్ పాయింట్ మనం రికగ్నైజ్ చేయాల్సింది, యుఎస్ గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీఫ్ ప్యాకేజ్ అంటే అనౌన్స్ చేసిందో దాదాపు అక్కడ లోస్ దగ్గర నుంచి 21% స్టాక్ మార్కెట్ పెరిగింది. అక్కడ లోస్ దగ్గర నుంచి అంటే లిటరలీ రిమార్కబుల్ ర్యాలీ. 1930s తర్వాత ఇంత పెద్ద ర్యాలీ ఎప్పుడు రాలేదు, ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ 3 డేస్ అని చెప్పేసి అని అంటున్నారు. అక్కడ కూడా మన దగ్గర కానీ ఏషియన్ మార్కెట్స్ కానీ అనుకున్నంత రియాక్ట్ కాలేదు దాన్ని బట్టి. బట్ ఎందుకంటే బేసికలీ గాడ్ ఫాదర్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్ అనమాట యుఎస్ మార్కెట్. కాబట్టి దాని దిశగానే అందరూ చూస్తున్నారు. అండ్ ఇక్కడ మన దగ్గర కూడా ఇమాజినేటివ్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఇప్పుడు 10 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ లో కనుక వేరియస్ స్టెప్స్ తీసుకుంటే మనది కూడా ఇక్కడ నుంచి ఇంకా తీరుకుంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఆల్ ఇన్ ఆల్ కొంచెం స్టెబిలిటీ వచ్చింది మార్కెట్ లో. బట్
లో ఫామ్ అయిందా ఆల్రెడీ అది ఇప్పుడే చెప్పటం డిఫికల్ట్. ఎందుకంటే నెంబర్స్ మనం చూస్తున్నాం సడన్ గా న్యూయార్క్ లో పెరిగి నెంబర్స్, ఇప్పుడు యుఎస్ ఈస్ ద బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్, నాట్ చైనా అండ్ ఇటలీ అనమాట. కాబట్టి వన్స్ అక్కడ కర్వ్ ఫ్లాట్ అయ్యి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజింగ్ తగ్గి డిక్లైన్ అంటూ వచ్చే వరకు అనమాట కొత్త బాటం ఫామ్ అయ్యే పాసిబిలిటీ మనం రూల్ అవుట్ చేయలేం. కాబట్టి ఆ కెవేట్ కింద అనమాట మార్కెట్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ వ్యూ తోటి చేయాలి. ఎందుకంటే దిస్ ఇస్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ కాదు అట్లా. బట్ ఏంటంటే ఫాలిన్ లైఫ్ క్యాచ్ చేయడం ఎంత డిఫికల్ట్ అందరికీ తెలుసు. అందుకని చెప్పేసి ఆచి చూసి ప్రతి 100 రూపాయల్లో పెడదాం అనుకున్నప్పుడు ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా స్టాక్ చేస్తే గ్రాడ్యువల్ గా విత్ 1.5-2 ఇయర్స్ తోటి రిమార్కబుల్ రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి అని అంటారు. రైట్ కొట్టమరావు గారు, ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో బాలగారు మీ క్వారంటైన్ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఏముంది, కంప్లీట్లీ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాము. ఎక్కువ చదువుకునే అవకాశం దొరుకుతుంది. మనం ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి కూడా చాలా స్పేర్ టైం ఉంది. ఇంట్లో కూడా అన్ని సర్దుకుంటూ అట్లాగే మనం మార్కెట్ పరంగా ఫండమెంటల్ అనాలిసిస్ కి కావాల్సిన అన్ని చదువుకుంటూ కొత్త కొత్తవి నేర్చుకుంటూ 10 మందికి చెప్తూ మంచి చెప్తూ క్లీన్ గా ఉండండి, హైజీనిక్ గా ఉండండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, దీని గురించి తపన తాపత్ర పడాల్సిన అవసరం లేదు, అన్ని సక్రమంగా జరుగుతాయని ఆలోచిస్తూ టైం గడుపుతున్నామండి. రైట్ రైట్, మీలాగే అందరూ కూడా టైం స్పెండ్ చేస్తే ఇంట్లోనే బయట రాకుండా ఉంటే డెఫినెట్ గా మనం దీన్ని ఫేస్ చేయొచ్చు. అలాగే బాలగారు, ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగా ప్రస్తుతం మార్కెట్లు అమెరికన్ మార్కెట్లను తీసుకుంటే ఈ స్టిమ్యులస్ ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత రిమార్కబుల్ గా రికవర్ అయ్యాయి. కానీ మన దగ్గర అలాంటి ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ లేదు, బట్ అమెరికన్ మార్కెట్లు రికవర్ అయ్యాయి కానీ అక్కడ జాబ్లెస్ డేటా విపరీతంగా పెరిగింది, కోవిడ్ ఎఫెక్ట్ చాలా ఉంది, జస్ట్ స్టిమ్యులస్ ప్యాకేజ్ మీద మార్కెట్లు పెరిగాయి. సో మన దగ్గర కూడా అలాంటి ఒక ప్యాకేజ్ ప్రకటిస్తే మార్కెట్లు మళ్ళీ రిమార్కబుల్ గా పెరిగే అవకాశం ఉందంటారా? లేదండి, రిమార్కబుల్ గా మాత్రం డెఫినెట్లీ పెరగవు. ఎందుకంటే అమెరికాలో వాళ్ళు ఏదైతే $2 trillion ఇనిషియలీ ప్లస్ అన్లిమిటెడ్ సప్లై ఆఫ్ మనీ మేము చేస్తాము ఎవరికి కావాలన్నా, అది కార్పొరేట్స్ కానివ్వండి ఇండివిజువల్స్ కానివ్వండి, ఈ కోవిడ్ 19 ని ఎదుర్కోవడానికి కానివ్వండి, వీటన్నిటికీ వాళ్ళు ప్రకటించారు. వాళ్ళన్ని సంపన్న దేశాలు, యూరోప్ లో కానివ్వండి అమెరికా కానివ్వండి, వెస్టర్న్ హెమిస్ఫియర్ లో కంప్లీట్లీ వాళ్ళు రిచ్ నేషన్. సో మన దగ్గర డెఫినెట్లీ నిన్న 1,70,000 crores ఏదైతే ఫస్ట్ నీడీ పీపుల్ కి ఫస్ట్ అటెంప్ట్ అట్ ట్రైంగ్ టు సాల్వ్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్, వాళ్ళు సోషల్లీ డిస్టెన్స్ గా పెట్టి వాళ్ళకి కావాల్సిన డైలీ సదుపాయాలు ఒక 3 మంత్స్ దాకా వాళ్ళు కల్పించారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, అది గుడ్. సో ఇప్పుడు ఇవాళ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మే లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసినా లేకపోతే మనకి ఈవెన్ కార్పొరేట్స్ కానీ ఇందాక కుటుంబరావు గారు అన్నట్టు అది రికగ్నిషన్ ఆఫ్ ఎన్పిఎస్ 60, 90, 180 డేస్ కి పొడిగించినవన్నీ మార్కెట్లు అనూహ్యంగా పెరిగే అవకాశం లేదు. డెఫినెట్లీ మార్కెట్లు ఏదైనా బాటమ్ ఫామ్ అయిందా అది కూడా ఇంత త్వరలో చెప్పలేము. కాకపోతే ఏంటంటే డెఫినెట్లీ డౌన్ ఫాల్ కి మాత్రం ఒక అడుగట్ట ఏర్పడిందని చెప్పచ్చు. సో ఇక ముందర మెల్లిమెల్లిగా మనకి ఈ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అన్ని చోట్ల, ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తాయి. సో మార్కెట్స్ ఒక స్టెబిలిటీకి రావాలి. ఈ జంప్ అనేది మనం నిన్న మొన్న కొద్దిగా మార్కెట్లు బాగుండడం ఇండియాలో కూడా చూసాం కాబట్టి తొందరపడి కొనకుండా ఇందాక కుటుంబంలో అన్నట్టు మేబీ 10% మెల్లిగా 6 మంత్స్ కొనే వాళ్ళు కొనొచ్చు. డెఫినెట్లీ కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి, ఏది పడితే అది కొనకుండా ఈసారి క్వాలిటీ ఆఫ్ పోర్ట్ఫోలియో డెఫినెట్ గా చూడాలి. సో డెఫినెట్లీ మార్కెట్స్ అనూహ్యంగా పెరుగుతాయి ఇక్కడ నుంచి నో, బట్ కొద్దిగా స్టెబిలిటీ వచ్చిన తర్వాత మాత్రం మెల్లిగా ఈ కరోనా బాధ నుంచి మనం బయటపడుతున్నామని ప్రపంచవ్యాప్తంగా మనకి క్రూషియల్లీ నెక్స్ట్ 15 డేస్ ఉంది, అప్ టు అట్లీస్ట్ 16th of April దాకా మనకి ఇది గ్రోత్ కర్వ్ అనేది ఫ్లాటన్ అయితే మాత్రం ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ అనేది ఆ గ్రోత్ కర్వ్ ఫ్లాటన్ అయితే డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్ లో అక్కడ ఒక స్టెబిలిటీ వస్తుంది. దాని తర్వాత మనం ఆచితూచి డెఫినెట్లీ కొద్దిగా ఇన్డెప్త్ గా వెళ్ళి సెక్టర్స్ కానివ్వండి ఇండివిజువల్ కంపెనీస్ కానివ్వండి మెల్లిమెల్లిగా కొనుక్కోవచ్చు. తొందరపడి మాత్రం అందరూ డబ్బులు పెట్టి ఇప్పుడే కొనొద్దు అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, సో రాజేందర్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేందర్ గారు. ప్రస్తుతం మార్కెట్లను చూస్తే చాలా అంటే ఊరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చూసుకున్నట్లయితే చాలా ఏళ్ళ నుంచి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకు చాలా అట్రాక్టివ్ గా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని స్టాక్స్ 50%, 60% కూడా పడిపోయి ఉన్నాయి. సో టెక్నికల్ గా ఇది దీని బాటమ్ అవుట్ అనుకోవచ్చు అంటారా, లేకపోతే ఇంకా ఉందంటారా, ఏంటి? గుడ్ మార్నింగ్ పండి. ఐ థింక్ మనం గత వారం రోజులుగా చెప్తున్నాం, ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ బయింగ్. ఓకే, ఇక్కడ నుంచి కిందకి వెళ్తుందా ఇంకా నోబడి నోస్ దాట్.
ఎందుకంటే మనకి ఎప్పుడైతే 12,500 నుంచి 7,500 పడిందో ఆల్రెడీ 5,000 పాయింట్స్ మనం కిందకు రావడం చూసాం. సో 5,000 పాయింట్స్ పడ్డాక అక్కడి నుంచి ఇంకో 2,000 పాయింట్స్ పడితే దట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ నా ఉద్దేశంలో. ఎందుకంటే 5,000 పాయింట్స్ దగ్గర కొనలేని వాళ్ళు ఇంకో 2,000 పాయింట్స్ పడినా కూడా కొనరు అది డెఫినెట్ గా. సో నా ఉద్దేశంలో లాస్ట్ 1 వీక్ నుంచి నేను బయింగ్ అనే చెప్తున్నాను. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా 30-40% కింద చూసే ధైర్యం ఒకటి ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, 2 to 3 ఇయర్స్ వ్యూ అనేది ఉండాలి. అఫ్ కోర్స్ ఈ కోవిడ్ థింగ్ అంతా నెక్స్ట్ 3 మంత్స్ లో సబ్సైడ్ అయిపోతే కనుక వితిన్ 6 మంత్స్ కొన్ని స్టాక్స్ 40-50% కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి ఎంత పడతాయి నోబడి కెన్ ప్రెడిక్ట్ దాట్. సో నా ఉద్దేశంలో 7,500 ఏదైతే మొన్న లో చూసాం మేబీ ఒక ఇంటర్మీడియట్ బాటమ్ అనేది ఫామ్ అయింది. అండ్ అఫ్ కోర్స్ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ నియర్ బై ఉంది ఈ స్టేజ్ లో. ఎందుకంటే 7,500 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ వాస్ 9,492 అండ్ 8,641 దగ్గర ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 800 పాయింట్స్. సో 10% అరౌండ్ 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ అగ్రెసివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ జోన్ లోకి రావడం చూస్తున్నాం. 8883 అండ్ 9492 అనేది ఒక రెసిస్టెన్స్ జోన్ లాగా ఉంటుంది. బట్ ఇన్ కేస్ మార్కెట్ మళ్ళా కరెక్ట్ అయ్యి మేబీ అరౌండ్ 8,000 వచ్చింది అంటే కనుక అక్కడ మళ్ళీ బయింగ్ మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ లో నుంచి మనం చూస్తే 7,500 నుంచి 8,700 ఆల్రెడీ 1,200 పాయింట్స్ పెరగడం చూసాం. సో ఇది ఒకవేళ రీట్రేస్ అయింది అంటే కనుక 500-600 పాయింట్స్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 8,000 నుంచి 7,500 మధ్యలో ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీగానే మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, స్టాక్ సెలక్షన్ ఎలాగ ఉండాలి అంటే కనుక మార్కెట్ ఎక్కువ పడినప్పుడు స్టాక్ అనేది తక్కువ పడాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనం బ్యాంక్ స్పేస్ లో కంపేర్ చేస్తే కనుక వి షుడ్ కంపేర్ విత్ HDFC, కోటక్ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే బంధన్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇండస్ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 60-70% పడుతుంది చూసాం హై నుంచి. సో అలాంటి స్టాక్స్ లో మనకి 30-40% రిబౌండ్ వచ్చినా కూడా ఐ థింక్ అవి డెఫినెట్లీ వీక్ స్టాక్స్ అనే చెప్పొచ్చు. సో స్టాక్ ఎక్కువ పడకుండా మేబీ 20-30% పడ్డ స్టాక్స్ ని మనం చూస్ చేసుకోవాలి. 70-80% పడ్డాయి కదా అని వాటిని మాత్రం, వాటి జోలికి మాత్రం డెఫినెట్లీ మనం వెళ్ళకూడదు. సో ఆ కోవలో మనం హిందుస్థాన్ లీవర్ చార్ట్ కనుక చూస్తే ఆల్మోస్ట్ 1,700 దాకా వచ్చిన స్టాక్ వితిన్ 4 డేస్ మనకి 2,200 దాకా వెళ్ళటం చూసాం. సో 2,23,08 అనేది ఆల్ టైమ్ హై. సో ఆల్మోస్ట్ మనం 50 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై ఉన్నాం నిన్నటి హై తో కంపేర్ చేస్తే. సో ఇలాంటి స్టాక్స్ ని మనం చాలా కేర్ఫుల్ గా చూసుకుని అలాంటి స్టాక్స్ డిప్స్ లో పిక్ చేస్తే నెక్స్ట్ ర్యాలీలో ప్రాబ్లీ ఐ థింక్ వీ కెన్ మేక్ సమ్ డీసెంట్ మనీ. రైట్ రాజేంద్ర గారు, ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత అనలిస్టులు మనతోనే ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్. కొంతమంది ఇన్వెస్టర్స్ ఫోన్ లైన్ లో కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఫస్ట్ కాలర్ సాయి కుమార్ గారు ఉన్నారు. హలో సాయి కుమార్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్. బాలా గారిని అడుగుతామండి, ఎఫ్ఎంసీలో 5 to 10 ఇయర్స్ వీలో నెస్లే ఒకటి హిందుస్థాన్ యూనిలీవర్ తీసుకోవచ్చా? 5 to 10 ఇయర్స్ ఎఫ్ఎంసీ ఇంకేదాన్ని రికమెండ్ చేస్తారు ఒకసారి బాలా గారిని. ఓకే, సో బాలా గారు 5 to 10 ఇయర్స్ అండి ఎఫ్ఎన్సీజీ లో హిందుస్థాన్ యూనిలీవర్ డెఫినెట్లీ ఇట్స్ ద బెస్ట్ కంపెనీ. అండ్ ఈ ఫాల్ లో కూడా ఎక్కువగా పడలేదు. 5 to 10 ఇయర్స్ కాకుండా డెఫినెట్లీ మనకి ఎఫ్ఎన్సీజీలో హిందుస్థాన్ లీవర్ ఎస్ఐపీ లో కొనచ్చు. అది కాకుండా ఈ మధ్య కాలంలో కొద్దిగా బాగా రియాక్ట్ అయినవి లైక్ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, ఈ కరోనా గురించి కాకుండా అంతకు లాస్ట్ 1-1.5 ఇయర్ గా కూడా అవి కాస్త వీక్ గానే ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫైనాన్స్ ఎఫ్ఎన్సీజీ కంపెనీస్. సో అటువంటివి దాబర్, మారికో, మారిక కూడా బాగా రియాక్ట్ అయింది. సో ఇటువంటి అండ్ ఈవెన్ ఎఫ్ఎన్సీజీస్ లో కూడా మనకి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో అటువంటివి కూడా జాగ్రత్త, ఒక 3 to 4 కంపెనీస్, ఒక 1 or 2 మల్టీనేషనల్ కంపెనీస్, 1 or 2 ఇండియన్ కంపెనీస్, ఇప్పుడు చెప్పిన లైక్ జిల్లెట్ కానివ్వండి, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ కానివ్వండి, హిందుస్థాన్ యూనిలీవర్, మారికో, దాబర్, ఇటువంటి డెఫినెట్లీ ఒక 2-3 ఇయర్ వ్యూతో ఎస్ఐపి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి హరీష్ లైన్ లో ఉన్నారు. హరీష్ చెప్పండి. హలో చెప్పండి హరీష్. ఇది యాక్సిస్ బ్యాంక్, నేను టోటల్ వచ్చేసి 294 షేర్స్ ఉన్నాయి, 497 కి కొన్నాను. ఓకే, ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకుంటే ప్రాఫిట్ బుక్ చేయమంటారా? అంటే ఇప్పుడు పడేప్పుడు కొన్నారా మీరు 497 అంటే, అప్పుడు పెరిగేప్పుడు కొన్నారా? అంటే ఫస్ట్ 140 ఏమో 600 కి కొన్నాను, దాని తర్వాత 150 వచ్చేసి 300 కి కొని యావరేజ్ చేశాను అన్నమాట. ఓకే,
సో కుటుంబరావు గారు ఒక్కటండి, యాక్సిస్ బ్యాంక్ కూడా మనం చూసాం అన్నమాట, వన్ ఆఫ్ ది షార్ప్ గా పడిన బ్యాంక్స్ లో అది కూడా ఒకటి. ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు జస్ట్ మార్చి సిరీస్ లో 60% పైన పడింది, యాక్సిస్ కూడా దాదాపు 53% పడటం చూసాం. అయితే లాస్ట్ 2 డేస్ ప్రైజ్ యాక్షన్ అది షార్ట్ కవరింగ్ ఆ లేకపోతే రియల్ బయింగ్ ఏమన్నా లోవర్ లెవెల్స్ లో అయ్యిందా అనేది ఇవాళ రేపటి సెషన్స్ లో క్లియర్ గా తెలుస్తుందండి. ఎందుకంటే నిన్న కూడా మనం చూసాం హైయర్ లెవెల్స్ యాక్సిస్ సస్టైన్ అవ్వలేదు, 390 వరకు వెళ్ళినా కూడా మధ్యలో ఇంట్రాడేలో క్లోజింగ్ వచ్చేసేపటికి 350 దగ్గర అయింది. ఒట్టి ఇందుసింది మాత్రం హైయర్ లెవెల్స్ సస్టైన్ అయింది. పెర్ఫార్మెన్స్ వైజ్ అంటారా, డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ డీసెంట్ బ్యాంక్ అండ్ ఎల్ఐసి ఇస్ ద లార్జెస్ట్ షేర్ హోల్డర్. ఇప్పుడు ముంబైలో అక్కడంతా టాక్ కూడా ఏంటంటే కనుక లోవర్ లెవెల్స్ ఎల్ఐసి బాగా పికప్ చేసింది స్టాక్ అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఎల్ఐసి కనుక డెఫినెట్లీ యాక్సిస్ బ్యాంక్ లో తన స్టేక్ పెంచుకుంటా ఉంటే కనుక స్టాక్ కరెంట్ లెవెల్స్ లో కూడా ఇంకా చీప్ అని చెప్పేసి అంటారు, అరౌండ్ 340-350 దగ్గర. బట్ యూ షుడ్ బై ఇట్ విత్ వ్యూ ఆఫ్ 1.5 ఇయర్. ఓకే, నెక్స్ట్ గూడూరు నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. హలో ప్రసాద్ గారు. మార్నింగ్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఐఆర్సిటిసి డైలీ లోయర్ పడుతుంది సార్, లోయర్ లేదంటే అప్పర్ ఫీజ్ అవుతుంది 5% కి. ఎందువల్ల సార్ అట్లా? ఓకే, సో అది ఏమైనా తీసుకోవచ్చా ఈ రేట్స్ లో, ఈ ప్రైస్ బ్రాండ్ లో ఎంటర్ అవ్వచ్చా ఏమన్నా, లేదు ఇంకా ఏమన్నా వెయిట్ చేయమంటారా కొంచెం చెప్పండి. ఓకే, సో రాజేంద్ర గారు ఐఆర్సిటిసి. యా, ఐ థింక్ డౌన్వర్డ్ ఫేజ్ అవటం అప్వర్డ్ ఫేజ్ అవటం ఇట్స్ డిమాండ్ అండ్ సప్లై గేమ్ అండి. సో ఆల్ ఇన్వెస్టర్స్ వచ్చి అమ్మాలి అనుకున్నప్పుడు, బయర్స్ అయినప్పుడు డెఫినెట్లీ డౌన్వర్డ్ అవుతుంది, అండ్ అదే విధంగా అందరూ వచ్చి కొన్నప్పుడు అప్వర్డ్ సర్క్యూట్ అవుతుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. అండ్ ఈ స్టాక్ ఏంటి అంటే కనుక ఓన్లీ 5% సర్క్యూట్ లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 20 ఆర్ ఎఫ్ స్టాక్స్ అయితే అన్లిమిటెడ్ సర్క్యూట్స్ లో ఉంటాయి కాబట్టి. సో మీ క్వశ్చన్ కి ఐఆర్సిటీసీ కొనొచ్చా? డెఫినెట్లీ ఎస్ అనే చెప్తానండి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి మీరు. దీని ఆల్ టైమ్ లో చూస్తే కనుక 625. సో నిన్న 744 దాకా వచ్చి 856 దగ్గర అప్పర్ సర్క్యూట్ వెళ్ళటం చూసాం. సో ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక 1009 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నిన్ననే ఫస్ట్ అప్పర్ సర్క్యూట్ అయింది కాబట్టి. సో హరీ పడకుండా నా ఉద్దేశంలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో అప్ టు 625. సో 850-650 మీ రేంజ్ అనేది పెట్టుకోవాలి. సో ఆ రేంజ్ లోనే మిమ్మల్ని ఎంటర్ అవ్వమని చెప్తాను. అది కూడా 1-2 ఇయర్స్ వ్యూ ఉంటాయి, ఎందుకంటే ఈ కోవిడ్ హాల్ట్ వల్ల ప్రాబ్లీ ఈవెన్ రైల్వేస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మేబీ 21 డేస్ లో అయిపోతుందో ఈ లాక్అవుట్, ఆర్ 1 మంత్ ఉంటుందా 2 మంత్స్ ఉంటుందా, నోబడీ నోస్. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చినప్పుడు ఈ స్టాక్ 625 నుంచి ఈవెన్ 400-450 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వర్స్ట్ కేసు లో. సో అలాంటి బ్యాక్అప్ మైండ్ పెట్టుకుని భయం లేదు, ఒకవేళ కిందకు వచ్చినా ఐ క్యాన్ సస్టైన్ అనుకుంటే కనుక డెఫినెట్లీ కొనమని చెప్తాను. రైట్, నెక్స్ట్ కేఎం గౌడ్ గారు ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. చెప్పండి గౌడ్ గారు. మై మ్యూచువల్ ఫండ్స్ చాలా లాస్ లో ఉన్నాయని ఎస్ఐపి చేశాను. ఓకే, కంటిన్యూ చేయమంటారా లేదంటే కొద్ది ఆగి మళ్ళీ చేయమంటారా? ఒకటి ఏబీ క్యాపిటల్ ఏమైనా బై చేసుకోవచ్చు అన్నది, లాస్ లో ఉంది ఏబీ క్యాపిటల్. ఏబీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ నుంచి, ఫండ్ లో ఎన్నాళ్ళ నుంచి పెడుతున్నారు? నేను 4 ఇయర్స్ నుంచి అండి. ఓకే, సో యాక్చువల్లీ ఇట్స్ కొనడమే మంచిది, ఎందుకంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయండి మీకు. కుటుంబరావు గారు ఏం అడ్వైజ్ ఇస్తారండి? ఖచ్చితంగా ఎస్ఐపి కంటిన్యూ చేయమంటానండి, ఎందుకంటే ఇట్ విల్ బి వెరీ బ్యాడ్ డెసిషన్ ఇఫ్ ఈ టైం అప్పుడు ఎస్ఐపి మానేస్తే అనమాట. ఎందుకంటే ఆయన లాస్ చూస్తున్నాను కదా, ఎన్ఏవి వాల్యూస్ పడినాయి కదా అని చెప్పేసి స్టాప్ చేయటం అనేది వెరీ అన్వైజ్ డెసిషన్ అవుతుంది. ఖచ్చితంగా కంటిన్యూ చేయమని చెప్పేసి అని అంటాను ఆయన. ఈవీ క్యాపిటల్ అంటారా, ఎస్ ఆఫ్ లో ఆల్ ఫైనాన్షియల్స్ వీక్ గా ఉన్నాయి మనం చూసాం, ఎందుకంటే ఎకానమీకి రిఫ్లెక్షన్ ఫైనాన్షియల్ స్టాక్స్ వెదర్ ఇట్ ఈస్ బ్యాంక్స్ ఆర్ ఎన్బిఎఫ్సిస్ ఆర్ మైక్రో ఫైనాన్స్ ఏదైనా సరే. కాబట్టి అనమాట ఎస్ఎఫ్ లో అయితే మాత్రం హోల్డ్ చేయమని చెప్పేసి అని చెప్తాను. ఓకే, సో చాలా మంది మార్కెట్ చాలా డౌన్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఒక డౌట్ లో ఉంటుంటారు. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేయమని కుటుంబరావు గారు సలహా ఇస్తున్నారు, ఎందుకంటే దిస్ ఈస్ గుడ్ టైం, ఎందుకంటే మీకు ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఒకవేళ లాస్ ఉన్నా కూడా మళ్ళీ కవర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మార్కెట్ పెరిగినప్పుడు. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. టాటా కమ్యూనికేషన్ గురించి ఫండమెంటల్ చెప్తారా? టాటా కమ్యూనికేషన్, టాటా కమ్యూనికేషన్. ఓకే, అంటే మీరు కొనాలనుకుంటున్నారా ఏంటి? కొందాం అనుకుంటున్నాను. ది లాంగ్ టర్మ్ ఆ లేకపోతే ఈ మార్కెట్ ని క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారా? లేదు, లాంగ్ టర్మ్, 1-2 ఇయర్స్ కోసం. కుటుంబరావు గారు, టాటా కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్స్ అవాయిడ్ చేయమంటామండి, ఎందుకంటే ఈ ఫోటో ఆ స్పేస్ లో ఉండాలి అని అనుకుంటే కనుక భారతీయ ఎయిర్టెల్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఈవెన్ హార్డ్వేర్ సైడ్ కూడా చూస్తే కనుక టాటా కమ్యూనికేషన్స్ ఈ స్లైట్లీ ఆన్ వీకర్ వికెట్, అవాయిడ్ చేయమంటాం. ఓకే, సో అలాగే బాలగారు
ప్రస్తుతం మార్కెట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు కేర్ రేటింగ్స్ మనం ఇప్పుడు ఈ 21 డేస్ లాక్డౌన్ వల్ల రోజుకు ఆల్మోస్ట్ 35 నుంచి 40,000 crores వరకు లాస్ అవుతున్నాం, జీడిపి మీద 4% టోల్ ఉంటుంది అని అంటున్నారు. సో దీన్ని ఫేస్ ఎలా చేయగలమండి, అంటే గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం అనేది డెఫినెట్లీ దే నో ఇట్ బెటర్ దెన్ ఆల్ ద రేటింగ్ ఏజెన్సీస్ అండి. రేటింగ్ ఏజెన్సీస్ జనరలీ ఇప్పుడు 21 డేస్ లాక్డౌన్ ఇది 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఉంటుందా, ఇందాక రాజేందర్ గారు కుటుంబరావు గారు అందరూ మనం అందరూ అనుకుంటున్నట్టు నోబడీ నోస్. కాబట్టి ఇటువంటి అనూహ్యమైన కారణాల మూలాన రేటింగ్ ఏజెన్సీస్ ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ దెర్ విల్ బి అ స్లో డౌన్. ఇస్ ఇట్ గోయింగ్ టు బి అ మేజర్ రెసెషన్ ఆర్ ఏ రెసెషనరీ ట్రెండ్ మనకి ఇప్పుడప్పుడే తెలియదు. ఈ ఎకనామిక్ ఫాలోఅవుట్ అనేది ఆ ఫిగర్స్ వచ్చేదాకా తెలియదు. కాబట్టి డెఫినెట్లీ కేర్ రేటింగ్ కానివ్వండి, ఇతరత్ర మూడీస్ ఎస్పీ వరల్డ్ వైడ్ రేటింగ్ ఏజెన్సీస్ మన డౌన్ గ్రేడ్ చేస్తారు, మనకి ఇంత జీడిపి లాస్ ఉంటుంది, నథింగ్ టు వరీ అండి. ఫస్ట్ వీ హ్యావ్ నో దట్ ఆర్ వి గోయింగ్ టు సర్వైవ్ దిస్ కరోనా. డెఫినెట్లీ ది వరల్డ్ ఈస్ గోయింగ్ టు సర్వైవ్, విల్ కమ్ బ్యాక్ డెఫినెట్లీ విత్ ఎ వెరీ స్ట్రాంగ్ రీబౌండ్. కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్న ఇన్వెస్టర్లు కానీ మనం అంతా అంతగా పట్టించుకోకుండా డెఫినెట్లీ ఫ్యూచర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి బ్రైటర్ దెన్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇండియా ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంట్రీస్. సో డు నాట్ బాదర్ అబౌట్ ఎనీ రేటింగ్ ఏజెన్సీ డౌన్ గ్రేడ్స్ ఆర్ ఈవెన్ యూనో ఫ్యూచర్ జీడిపి గ్రోత్ రేట్ అవన్నీ కూడా అంత బాగుండవు అన్నా కానీ నథింగ్ టు వరీ. One should definitely have confidence in the future of the company and first take care of your health, then definitely wealth will come in the next 2-3 years in no uncertain terms. Okay. So do not worry about trading. So PM gar annattu jaan hai to jahan hai, mundu mundu pranal kaapaadukundam tarvata aarthika vyavastha chuddam ani antaru. Okay, next caller unnaru Narayan Rao gar. Hello sir, namaste sir, good morning sir. Good morning, cheppandi sir. Ee situation lo fixed deposit bank lo unde valiki emaina problem untunda sir? సారీ, ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళకండి? ఎస్ సార్. ఓకే, సో కుటుంబరావు గారు ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందో అంటున్నారు, ఆర్బీఐ ప్రెస్ మీట్ కూడా ఉంది, సామాన్యుల కోసం ఈ ప్రెస్ మీట్ లో ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఏమీ ప్రాబ్లం ఉండదండి, లేనిపోని రూమర్స్ నడిపిస్తున్నారు. బ్యాంకుల్లో క్యాష్ పెట్టుకోవటమే సేఫెస్ట్ అనమాట, గో ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్. మీ డిపాజిట్స్ ఎక్కడికి పోవు, మనం చూసాం భారతదేశంలో ఎప్పుడు ఎంత పెద్ద బ్యాంకు ఫెయిల్ అయినా కూడా డిపాజిటర్ కి ఎప్పుడు కూడా ఒక్క రూపాయి నష్టం రాలేదు. గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు ఎస్ బ్యాంక్ వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏ మాత్రం ఆయన భయపడద్దని చెప్పండి, డబ్బులు బ్యాంక్ లో డిపాజిట్స్ లో ఉంటే కనుక అదే విధంగా మెయింటైన్ చేయమని. లైక్ టుమిర గారు, అంటే ఒక రేట్ కట్ లాంటివి అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే మొన్న ఎఫ్ఎం గారు ఇచ్చిన దాంట్లో జస్ట్ ఏటీఎం ట్రాన్సాక్షన్ మీద వేవర్ తప్పితే పెద్దగా ఏమీ లేదు. దీంట్లో సామాన్య ప్రజలకు ఏమైనా ఉంటుందా? లేదు ప్రణీత్ గారు, నేను అనుకుంటా ఇవాళ రేట్ కట్ అనేది ఆర్బీఐ గవర్నర్ గారు అనౌన్స్ చెయ్యరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు రేట్ కట్ రికమెండేషన్స్ ఇవన్నీ మార్కెట్ పాలసీ కమిటీ చేస్తుంది. మార్కెట్ పాలసీ కమిటీ రికమెండేషన్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఓన్లీ ఆన్ April 3 అనమాట. ఈ లోపల మీట్ అయ్యారా పోనీ బై ఆన్లైన్ మీట్ అయ్యారా లేకపోతే వెబినార్ చేసి మీట్ అయ్యారా మార్కెట్ పాలసీ కమిటీ మెంబర్స్ అంటే మనకు తెలియదు. బట్ డెఫినెట్లీ నేను అనుకుంటా రేట్ కట్ వస్తుంది 0.5%, బట్ ఇట్ షుడ్ బి అరౌండ్ April 3 కట్ లో వస్తుంది. ఇవాళ బేసికల్లీ ఇండస్ట్రీని అడ్రస్ చేస్తా, ఎకానమీని అడ్రస్ చేస్తా, ఇమ్మీడియట్ గా ఏదైతే కనుక కొన్ని రెగ్యులేషన్స్ లైక్ ఎన్పిఎస్ ఎక్స్టెన్షన్ అనమాట రికగ్నిషన్, ఎందుకంటే ఆర్బీఐకి ఒక్కదానికే పవర్ ఉంది. ఏది ఎన్పిఎస్ 30 డేస్ రికగ్నైజ్ చేయాలా, బ్యాంక్స్ 60 డేస్ కి చేయాలా, 90 డేస్ కి చేయాలా అట్లా అని చెప్పేసి అనమాట. అలాంటి రాడికల్ మూవ్స్ తీసుకుని ఎంఎస్ఎంఈస్ కి క్రెడిట్ లిమిట్స్ పెంచడం అనేది ఇవన్నీ కూడా అనమాట ఆర్బీఐ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో ఇవాళ మార్కెట్ కాస్త పాజిటివ్ గానే ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సెన్సెక్స్ మళ్ళీ 30,000 మార్క్ దాటుతున్నట్టుగానే కనిపిస్తుంది ప్రస్తుతం, ఎందుకంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1.5% ప్రాఫిట్ లో ట్రేడ్ అవుతుంది. సో కానీ ఆ మార్కెట్లు మళ్ళీ ఆ లాభాలని నిలబెట్టుకుంటాయా, ఏమవుతుంది అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్.